విష్ణు ఆడియోస్ వారి శ్రీ మల్లన్న ఒగ్గు కథ 8వ భాగం ప్రధాన కథకులు కీర్తిశేషులు ఒగ్గు బాలసిద్ధులు గారు సహాయకులు ఒగ్గు భిక్షపతి ఒగ్గు శ్రీనివాస్ ఒగ్గు రవి నిర్మాత వస్పరి విష్ణు కొడకామల్లారెడ్డి సోదరి పెళ్లి గాని భయ్యవాడి గనికి నేను పెత్తనం ఎయ్యరాదు రచ్చ ఎక్కరాదు రాజ్యం ఏలరాదు కలమ కాగితం చేతబట్టి జనాభా లెక్క రాయకూడదు మల్లయ్యా పెళ్లి గాని భయ్యవాడి గనికి నేను చీట ఎక్కరాదు చాట వయ్యరాదు కళ్ళముల ధాన్యాన్ని రాసి ఎయ్యరాదు రాశికి పొత్తి చుట్టరాదు రా మల్లయ్యా అరికతు భరికతు ముక్తి మోక్షం ఉండదు మల్లయ్యో కొడుక మల్లయ్యా పెళ్లి గాని భయ్యవాడి గనికి రేపు దానం పెట్టరాదు పట్టుకున్న వానికి బరకత్ లేదు పెట్టిన వానికి ముక్తి మోక్షం పుణ్యం పురుషార్థము దక్కది మరి అటువంటి మేము శ్రీశైల పర్వతం మల్లికారుడు స్వామి పూజల పాతాల గంగల స్నానం చేసుకుని 40 రోజుల నాడు తిరిగి వస్తాం మల్లయ్య 40 రోజుల నాడికి అటువంటి పెళ్లి చేసుకొని నీ భార్య చేత నీ చేత గనికి రేపు కూడా అర్పితం పెడితే గప్పుడు నీకు పుణ్యం ఉంటుంది పోయేటప్పుడు మళ్ళీ ఇట్నే వస్తామంట మాటలు చెప్పినారు పెద్దలైనా చూడమన్నారు యాదృశ్యమై గంటలు శంకులు శబ్దం రాకుండా మర పట్టుకుని ఆలోక వెళ్ళిపోయిరి దివ 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 మల్లయ్య రొమ్మ గుద్దుకుంటుడు మల్లయ్యా మారి వేషం మీద వచ్చిన కష్ట నిష్ఠూరం కళ్ళ చూసిపోతివా నాయనో నాయనా ఇవాళ ఈ పేద కాబల్ల గర్భాన్ని పుట్టిస్తువి తండ్రి తాకి పెడితే నాకు భూదేవి దిక్కాయనమ్మో నా అమ్మవారి నీలమ్మ అటువంటి కనుక నేను ముసలమ్మ అయిపోయింది నా తండ్రి ఆదిరెడ్డి వృద్ధుడైపోయింది ఇలా నా తల్లికి చెప్పాలి నా తండ్రికి చెప్పాలి నా అన్నలుంటేనేమో ఆ విధంగా ఉన్నారు ఎడ్డి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఎవరైనా నాకు జన్మనిచ్చి కనిపించి పెద్ద చేసిన నా తల్లిదండ్రి నా తల్లి నీలమ్మకు చెప్తానంట ఆడికెళ్ళ మల్లయ్యా దేవుడు వెళ్ళినాడు నీలమ్మ లోగిల్లా జరవస్తా ఉన్నాడేమి బంగారు ఎంత శాలువ కట్టినాడు మల్లయ్య పెద్ద బజార్ ఎంపడి పోతా ఉన్నాడే ఇంటి ముందు జరవచ్చిన దేవదేవుడు మల్లయ్య ఆ భగవంతుడు మల్లయ్య ఇంటి ముందు వచ్చి అమ్మ అమ్మ అని పిలిచినప్పుడు కన్నదల్లి నీలమ్మకు అమ్మ అని పిలిచినప్పుడు ఆత్మ దల్లారుతున్నదమ్మో ముఖ్యముల ముఖ్యము ఓమితమైన ముఖ్యము పనుమటింటి వర్రాల గర్చన పర్వతాల మల్లికార్జునుడు వచ్చునని అమ్మవారు నీలమ్మ చూసింది కుడి కంట్లె మెల్ల కుంభ దొరలు మెచ్చ ఎడమ కంట్లె మెల్ల ఎలమ దొరలు మెచ్చంగ మల్లయ్యా ఐవార్తి పంచమంగళ హారతి చెమతోడు ఉత్కాలు చేతిని వాళ్ళు తప్పుకుమాని కెలవట్టుకోని అమ్మ నీలమ్మ గున్న గున్న నీలమ్మ తల్లి అమ్మవారు బయలు వెళ్ళినాదా గున్న గున్న నీలమ్మ దేవి కాయలు కొట్టిన మామిడి వాళ్ళ ఇక్కడ చిన్నవై తెంపిన మల్లె పుషు వాళ్ళ తెలివి చిన్నవై నువ్వు పాలిపగ ఇత్రుడు శత్రుడు దుండు దుస్మాని ఎవరన్నా కొట్టిరా తిట్టిరా మల్లయ్యా నవమాసాలు నా గర్భాన దాపెట్టుకుని కనిపించి పెద్ద చేసిన కన్న తల్లి నున్న నాతోటి చెప్పుకొడి కా మల్లయ్యో నీవు చిన్నవోతే మల్లయ్యా కొల్ల పూరి పట్నం అంతా సింహున చీకటాయే చీకట్లు గమ్మినాయా
లేదమ్మ పాలిమగ ఇత్రుడు శత్రుడు దుండు దుస్మాని ఎవరు రాలేదు రోజు వచ్చిన మాదిరిగా ఇవాళ ముగ్గురు పెద్దలు చేర వచ్చిండ్రు అటువంటి నేను దానం పెట్టవద్దు నా చేతి దానం తీసుకోలేదమ్మా నీలమ్మ కాలుదికి కళ్యాణం ఆడినవా అని అడిగినరు కళ్యాణమైన కాకమరలేదు నా పర్వ ఎంత అన్నారు ఈడికి వివాహమైందా అన్నారు ఎవరి మానం వాళ్ళ తనం వాళ్ళ దగ్గరే ఉంటదన్నాను ఏలబట్టి పోల తిరిగి పగలంతా కష్టం చేసి రాత్రిపూట ఇంటికి వస్తే ఎంగిలి తలగడిగి ఏక అటువంటి ఆదరించి అన్నం పెట్టి ఏకంత మా కూర తెచ్చుకున్నావా అని అడిగినరు నీలమ్మ అయ్యా నేను చేసే దానానికి నేను చేసుకోవలసిన పెళ్లికి ఉన్న తారతమ్యం ఏమిటి అని అడిగిన పెళ్లి కాని భయవాడు రథ ఎక్కరాదు రాజ్యం ఎలరాదు కలమ కాయుధం చేతబడి జనాభా ఎక్కరాయకూడదు జనాని కేసు ఉండదు అన్నారు పెళ్లి కాని భయవాడు పంట చెల్లకి వెళ్ళి పోతే పన్నెండవడి గణాధిపతి వారి పోతాడట నమ్మా మరి పెళ్లి చేసుకోమంటే చెప్పిపోయినరు తల్లి అమ్మా నీలమ్మ నీలమ్మ పడికాయ మల్లయ్యని ఆరుగుర నెల లగ్గాలు ఒకెత్తిని అలా నీ ఒక్క లెక్క మొక్క ఎత్తి చేస్తారా కొడుకో మక్క జొన్న గట్క మీద మార్గ మీ అన్నల పెళ్లిళ్ళైనా ఈ జొన్న గట్క మీద జోరుగా లగ్గాలని మీ అన్నలవి కుడి గంట మెల్ల కుంభదొరలు నిన్ను మెచ్చుతున్నారు ఎడమ గంట మెల్ల ఉన్నది ఎలమ దొరలు మెచ్చుతున్నారు నీతోటి ఇలా బతుకున్నది భాగ్యం ఉన్నది ఆడి ఆట పాడే పాడ ఎక్క గుర్రం ఇల రాజ్యం నీదున్నది మల్లయ్య పన్నుమట్టింటి ఉర్రాల గరిసెవు పొలానికి మొదటి మడివి కొడిక మల్లయ్య నీ లగ్నం కనుక అంగరంగ వైభోగంగా కళ్యాణ మహోత్సవాలు జరిపించుత ఈడికి ఈడు ఉండాలి వివాహం చేసుకోవాలి వియ్యం అందుకోవాలి జోడు బుర్ర గుర్ర ఉండాలి భోజనం చెయ్యాలి మల్లయ్య మన సాటి రాజుల్లో వెళ్ళిపోయి నీవు నచ్చిన పిల్లను నా నేను మెచ్చిన పిల్లను తీసుకొని వచ్చి మల్లయ్య కొడిక ఎనగాకు అంబారి గట్టదా ఎదురు వెళ్ళి నీకు చేసదాను చోళ నేపాల భూపాల కాంబోజ కాశ్మీర సింధు కేరళ చెప్పన్న దేశాలు తిరిగి మల్లయ్య పన్నమాట బల్లాన రాజుల పిల్లలైనా దట్టి పెళ్లి ఎతురా పన్నమాట బల్లాన రాజుల చింత చెట్లకు దీపం ఊలు పెట్టదా చూడు పెట్టిన పెళ్లి నీకు ఎత్తరా చింత చెట్లకు దీపం ఊలు పెట్టదా కక్కొచ్చినాగది కళ్యాణం వచ్చినాగది మల్లయ్యో మా మొట్టమొదలు స్నానం చేసి భోజనాలు వేసుకోమల్లాది నీలమ్మ బంగారం ఉంతబట్టినాడు తడివిడు స్నానం చేసి తడి వస్త్రములు విప్పేసి పొడి బట్టలు కట్టుకొని మల్లయ్య తల్లి చేతి అన్న బొజ్జార భోంచేసిండు అమ్మవారి నీలమ్మ విప్రాపురి పట్టణము నుంచి నూట ఒక మంది వేదమూర్తులైన బ్రహ్మల్ల విలువనంపింది నీలమ్మో మల్లారెడ్డి సోదరి పేరు మీద లగ్నాలు చూడుండ్రి పెద్దలారా అమ్మా నీలమ్మ నీ కుమారుడు మల్లారెడ్డి సోదరి పేరు మీద సంకురాత్రి సట్టి నిలబెట్టింది మొదలుకొని ఉగాది దాకా అంగరంగ వైభోగంగా పెళ్ళి ఉన్నది నీలమ్మ అత్తని పంతులు ఎత్తైన ధోరణాలు ఇన్ని రోజులు నీ కొడుకు పెళ్లి ఉన్నది నీలమ్మో పెద్దలారా కొడుకు మల్లయ్య లగ్నం ఉన్నది మా ఇళ్ళల్లో మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేది లేదు నాలుగు ఇండ్లు తిరిగేది లేదు పిల్లలు చూసేది లేరు పెద్దలారా ఆరు నెలల బత్తాలు సద్ది బత్తాలు మీకు అగావు కొడుతున్నాను బాటకు బత్తాలు పూటకు సద్దులు ఇస్తున్నా మీరే మా సాటి రాత్రులకు వెళ్ళిపోవాలా పిల్లలు చూసుకురావాలా మీ బాధ్యత తొక్కు మామిళ్ళు అంటూ చింతలు అటువంటి శరవేరిక పొలము మా మడిమాన్యాలు భిల్మక్తాలు అటువంటి ముద్దతోటి పాలు దాకా మున్ను రావులాగలిచ్చింది నీలమ్మ బ్రాహ్మణులకి
విత్తన సొమ్ము మళ్ళా తిరిగి తీసుకోకూడదంట పేరు నాగల బండ మీద శాసనాలు కొట్టించింది నీలమ్మ. మరి అటువంటి కలిగిన మడి మన్య హరిబీలు మగ్గాలు ఇచ్చింది మల్లయ్య, పూటవ తీసింది బ్రహ్మల్ల, చేతికిచ్చింది నీలమ్మ. ఏ రాజ్యమైన వెళ్ళిపోయి నా మల్లారెడ్డి సోదరికి తగిన అమ్మాయిని చూసుకురాలి. ఈ బరువు మీ నెత్తల వెళ్తున్నానని సాగనంపింది నీలమ్మ. నెత్తి మీద ఎండ కొట్టకుండా గొడుగులు ఇచ్చినది, కింద కాళ్ళు కాలకుండా పాదరక్షలు ఇచ్చినది, ఏది మీద వేపుడు మిండి పందు పందు సత్తు మిండి బాటకు బత్తాలు పూటకు సత్తులు కట్టి నీలమ్మ సాగనంపింది. అటువంటి బ్రాహ్మణులు గనుక వెళ్ళిపోతా ఉన్నారే మల్లారెడ్డి సోదరు చూసండి అయ్యా పెద్దలారా, ఎటువంటి పిల్లల్ని తెస్తారో నేను చెప్పుతున్నాను. రూపేశు లక్ష్మీ శయనేశ్వరంబ భోజ్యేశు మాత కార్యేశు దాసి కరణేశు మంత్రి క్షమయాదరిత్రి కులధర్మ పట్ని ఇటువంటి పిల్లను మీరు చూడరయ్యా. 40 రోజుల పిల్లను దేకోనపోతే అటువంటి మీ తారిక తలపన్ను ఉత్తరిస్తానన్నాడు మల్లయ్య. ఇటువంటి పిల్లను మీరు చూడరయ్యా. కొల్లపురి భూములు వదిలినారు, కొల్లపురి పట్టణం బొలివర దాటి అడవుల పడి వెళ్ళిపోతాము బ్రాహ్మణులైన. ఏమయ్యా వేదాల వెంకయ్య గారు, గుండ్ల వీధి రామయ్య శాస్త్రి, ఏమయ్యా మేకతోరు లోకనాథం గారు, నలుగురు మొక్క దిక్కుపోతే బాగుంటది. తూర్పున కొంతమంది పనుమడు, కొంతమంది ఉత్తరం, కొంతమంది దక్షిణం, కొంతమంది నాలుగు రాజ్యాల నవకండ పృథువులు వెళ్ళిపోవాలి, నలుగురం నాలుగు భాగాలుగా విడిపోవాలి. ఎవరికి పిల్ల దొరికినా ఈ కాంచెల్ల మర్రికాడ కలిసి మాట్లాడుకొని వెళ్ళిపోదానయ్యా. ఒప్పందాలు మాట్లాడుకుని నాలుగు రాజ్యాలకు నలుగురు బ్రాహ్మణులు వెళ్ళిపోయిరి. ఇల్లు ఉన్న చోట పిల్ల కలుస్తలేదు, పిల్ల ఉన్న చోట వల్ల గుణగణాలు బాగుంటలేవు తండ్రి. ఆరు నెలల మధ్యమైతున్నది అయ్యా. పిల్ల దొరకక తిరిగి తిరిగి బ్రాహ్మణులు కాంచెల్ల మర్రికెళ్ళికి వచ్చినారే అయ్యా, పిల్ల దొరకలేదు. మనం ఇట్లనే కొల్లాపురి పట్టణం ఇట్లా పోతే మల్లయ్య మన ప్రాణము తీస్తాడు. మన భార్యలు చూస్తుండగా, మన పిల్లలు చూస్తుండగా మల్లయ్య చేతుల కొల్లాపురి లోపల ప్రాణం పోతే మన భార్య పిల్లలు ఎంత ఏడిచ్చేస్తారు. కాంచల్ల మర్రి చెట్టు ఊరి పెట్టుకుందామంట బ్రాహ్మణులు గనక మెడకున్న చంద్రాలు తీసింది కాంచల్ల మర్రి చెట్టును చూసి. మల్లయ్య పేరు మీద ఊరి పెట్టుకుంటాము బ్రాహ్మణులే, ఉరి పెట్టుకుంటా ఉండ్రు ఆ మర్రికి. కానీ ఏమయ్య మల్లరెడ్డి మల్లయ్య, నీ పిల్ల కంట మేము వస్తుమయ్యా, పిల్ల కూడా దొరకదా ఏ భగవంతుడు. కలగలగల నీరునమ్మ బ్రాహ్మణులే, కలగల బ్రాహ్మణులు కన్నీరు తీసి వలవల బ్రాహ్మణులు వలపోయే వాటిని దేవుడు. శంకరుడు కైలాసవాసుడి కళ్ళ చూసినాడే. ఈ దినముల మల్లయ్య పేరు మీద పిల్లం చూడవైన బ్రాహ్మణులు పిల్ల దొరకలేదని అటువంటి పేరు అటువంటి మర్రికి ఉరి పెట్టుకొని ప్రాణాలు ఓడగొట్టుకుంటే కొడక మల్లయ్య కలియుగం మీద నీ పూజల పురస్కారాలు ఎవరు ఎజరి వెనకటి కాలాన్ని బ్రాహ్మణులు దచ్చినట్టు మల్లయ్యకు పిల్ల దొరకకపోతే అని అంటారు నీరప నిందలు వస్తాయేమో. గంటల వెలనందరి తీసుకున్నాడు సంగమయ్య బ్రాహ్మణుల ప్రాణం రక్షించాలనుకోని సంగమాది ఎవరా అదేవా సంగమయ్యా సంగమయ్యా వెళ్ళినాడు. గంటల వెలనంది వెళ్ళిన గావెలా నందియో సంగమయ్య నంది కూడా పోతా ఉన్నది గా శివానంది. బ్రహ్మల్ల దగ్గరొస్తాడా
వచ్చుండు దేవజంగమయ్య నంది వాహన రూఢుడై శివుని చేతిలో ఉన్న శూలం పట్టినాడే ఇంకటువంటి వల్ల ఉల్లు తెగటార్చుండు జంగమయ్య తట్ట తట 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 బ్రాహ్మణులు తాటి పళ్ళ మాదిరిగ ధరణి మీద పడ్డరు వేదాల వెంకయ్య ఏమయ్య పడమండ కొడుకు నా ఊరు నువ్వు కోసినవా మరి నీ ఊరు ఎవరు కోసినట్టు నేను పోయిదలేదు నాది తెలవది అరే పంతులు అక్కడ చూస్తూ ఆగు అక్కడ ఎవరు పెద్ద పంతులు ఉన్నాడు మరి అటువంటి జంగమయ్య దగ్గర జర్రవచ్చు బ్రాహ్మణులు అయ్యా బ్రాహ్మణ మీది ఏ ఊరు మీరు ఎక్కడ పోతున్నారు మీకు వచ్చిన విపత్ కాలం ఏమిటి నాయన కొల్లాపురి పట్టణం ఆ మీది మల్లయ్య గురించి పిల్లకు వచ్చిండ్రా పిల్ల లభించలేదని ప్రాణ త్యాగం చేస్తున్నారా మీరు ఎంత ఎర్రి వాళ్ళు ఎంత మూర్ఖులయ్య మీరు ఎంత పిచ్చివాళ్ళు సముద్రము తలాపన పెట్టుకుని చాప ధూపాన్ని ఏడిసినట్టున్నది మీ కథ చూస్తే అంటే అది ఏమిటంటావు పల్రంగు దూరం మీద కనుక నేను చుట్టూ ఏడే గూడాలు నడవ దేవగిరి మాలున్నదయ్యా దేవగిరి మాలయ్యాలి వాడు గోనె కట్టాలరెడ్డి గోనె కట్టాలరెడ్డి భార్య గోనె వెర్రి మాసమ్మ మాసమ్మ గన్న బిడ్డ పగిడి పాదములు గల్లదమ్మ వారి పద్మావతి పిల్ల కూడా ఉన్నది మల్లయ్యకు తగ్గట్టు అయ్యా అక్కడ వెళ్ళి పొండ్రయ్యా వేదాంతులు మీరు అయ్యా ఓ అయ్యా జంగమాది దేవర నీవు చెప్పిన మాట నిజమేనా అయ్యా నిజం మాట వెళ్ళి పోండి జంగమయ్య ఇటువంటి మాట చెప్పినాడు కాసే కైలాసం వెళ్ళిపోయినాడు మల్లయ్య పోటు పట్టుకొని తిరుక్కుంట తిరుక్కుంట బ్రాహ్మణులు దేవగిరి మాలు పనవటి బాగాన కాసం బాగా తోటలకు చేర వచ్చినారు ఆరు నెలలైతున్నది అటువంటి కడుపు కన్నము లేదు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖము లేదు కాలికి ఊరవడి లేని బ్రాహ్మణులు కాసం బాగా తోటలకు వచ్చడం వరకల్లా చిలికలు గొర్రెంకలు కొట్టేసిన మామిడి పిక్కలు ఉన్నాయి మురిమోతకాకులు దంపిరు డొల్లగుచ్చి డొల్ల నిండా నీళ్లు పట్టుకొచ్చి పిక్కలు అందులో నానబెట్టి రసాయము దాగి అట్లవో పూట గడుపుతున్న బ్రాహ్మణులైనా మల్లికార్జునుడి పోటవదీసి పొన్నమాది వృక్షానికి తగిలించి అన్నవు లేని బ్రాహ్మణులు మామిడి పండ్ల రసమనుభవించడం వరకల్లా కంటికి సొక్కు నిద్రలు వచ్చినవి మరి అటువంటి బ్రాహ్మణులు చెట్టు కింద వండుకుంటూ ఉన్నారే వీళ్ళ సంగతి ఇలా ఉండని దేవగిరి మాలియాల వాడి గునె కటాలడి కటాలడి భార్య గునె వీరు మాసమ్మ మాసమ్మ చేతి కింద ఉన్నవాళ్ళు ఏడుగురు దాసీలు రమణమ్మ వీమాలమ్మ అమ్మ రమణమ్మ వీమాలమ్మ రావే కమలమ్మ రావే కమలమ్మ దాసీ భామాల తల్లి పిలుసీనాలమ్మ తల్లి పిలిసేనా అమ్మా దాసబిడ్డలారా ఊళ్ళే ఉప్పు నీళ్లు ఊరవతల మంచి నీళ్లు పప్పుడుకోడానికి ఏడుగురు ఏడు జలబిందలు తీసుకొని పోయి అమ్మా నీళ్లు తీసుకురాపోండి అన్నంతలో బల భామలు భామాలు వెళ్ళి సేనాలు వెళ్ళి ఆలుగన్నకమ్మ జీడికాటి కాట కాలు కురస మనసులు కందరిగి నడుమూలు వాడాలు వెళ్ళి మేడాలు వెళ్ళి మేడాల కింది నీడాలు వెళ్ళు నీడాల కింది నిమ్మల్లు దాటిరి ఊరంటు వాసిరి ఉల్లి మల్లు దాటిరి మంచినీళ్ళ బాయి ఆ మంచినీళ్ళ బాయి దగ్గర వచ్చిరి భామాలైతే బాయిలోన దిగిరి ఊపిరిలో పీరి ఉత్కాలు ముంచిరి భూమి మీద బిందేలు భూదాన పెట్టిరి బాయి లోపలికి వెళ్ళి గడ్డ మీదకి వచ్చిరి బ్రాహ్మణులేమో పొన్నమాది వృక్షాల నీడల్ల వండుకున్నారు మేలికతోటి ఉన్నారు చెల్లే మన దొర మంచోడే ఏది దేవగిరి మాలయ్యాలి వాడు గోనె కట్టాలంటే మంచోడే గోనెవరి మాసమ్మ మన దొరసాని మంచిది కాదు దీని మీద మన్నవయ్యా ఓ చెల్లె నిన్ను బొమ్మంటుంది నన్ను రమ్మంటుంది నీళ్ళల్లో ఏమో ఉన్నది ఒకళ్ళని పిలుస్తుంది ఒకళ్ళని వద్ద అంటుంది చెల్లో ఏయ్ రమ్మనేది ఏంది పొమ్మనేది ఏంది ఇక రమ్మలేదానా అగో అగో చెట్టుకు చూడే పోటవ ఎంత చక్కదనం ఉన్నది పోటవలో ఉన్న పిల్లగాడి ఎంత బాగున్నాడు నా పెళ్ళి అయింది యారేళ్ళ నా మొగంతో నాకు సుఖం లేదు కిసుండి మొగుడు నాకు దొరికితే బాగుండునమ్మా
ముగ్గురు పిల్లలు తల్లి బుద్ధి లేకుంటే సరే, నీకు బాగుండదు నాకు బాగుండదే. చేసుకుంటే బాగుండదే. ఓ నువ్వు ఐదుగురు పిల్లల తల్లివి అయినా కానీ ఏం కాదే, పిల్లగాడు మంచుకున్నాడే. ఏ బాగుండదే అంతేనా? అవును బాగుండదు. నీ కలవదు నా కలవదు కానీ దేవగిరిమాల లోపల పగడికెళ్ళ పద్మావతి, ఆ పిల్ల ఇంత చక్కదనం ఉన్నదా పిల్లకు, ఈ పిల్లగానికి అయితే ఎంత మంచి ఈడుదోడు ఉన్నదే అక్కలారో, ఈడుదోడు ఉన్నదమ్మా చెల్లెల్లారా. ఒక్క ఆ పిల్లకు ఈ పిల్లవానికి ఈడుదోడు బాగున్నది కానీ మన దురమంచోడే కానీ కలియాడి మేడలో మన దొరసారి మంచిది కాదు. మూడు నెలల కింద ఇంట్లో సత్యనారాయణ కథ ఇప్పించుకొని చుట్టాల విలిసింది, అన్నం పెట్టింది 25 రూపాయలు తీసుకున్నది, తీర్థం పోసింది 2.5 తీసుకున్నది. ఆ నుంచి వెళ్ళి మన ఇంటికి చుట్టాలు కూడా ఎవరు వస్తలేరు దుర్శాంతానికి. దాని పాడి కానీ గుణం మంచిది కాదే. ఇంక ఇటో అటో మొగాయిన మంచోడే కానీ ఇంట్లో ఆడి మనిషి మంచిది కాదు. ఈ మాటలను కోరి భావన వెళ్ళిపోతూ ఉండగా ఏమయ్యా వేదాల వెంకయ్య గారు, గుండ్ల మీద రామయ్య శాస్త్రి, ఆ పిల్ల ఈ పిల్లగానికి ఈడు చూడనుకుంటే ఆడోళ్ళు పోతున్నారు, బామల గడ్డం చేర వచ్చిండు బ్రాహ్మణులు. ఏ ఎవరయ్యా మీరు? బాబనోళ్ళు బ్రాహ్మణులు అయితే ఏంది అజలా మీరు? ఎవరికి రా అజలు మీరు? మీకే మాకా? ఏ మళ్ళగిట్లా నేవు అమ్మా, పిల్ల పిల్లగాడన్న మాట ఏమిటమ్మాది? పంతులయ్య మీ జోలి కాదు మా జొన్నల వార్త, నీ తగువు కాదు మా తగుబడ్డ తవ్వకాడా. అమ్మా పోతే పోని ఇంతవరకు పిల్ల బాగున్నదని అంటే ఆ సంగతి ఎంత చెప్పు రమ్మా అయ్యా. బ్రాహ్మణయ్యా మీది ఏ ఊరు? అమ్మా మాది కొల్లపురి పట్టణం ఉన్నది. అటువంటి నీలమ్మ నీలమ్మ భర్త ఆదిరెడ్డి వాళ్ళ కన్న కుమారుడు మల్లారెడ్డి సోదరి. మల్లారెడ్డి సోదరికి పిల్ల కావాలంటే మేము 6 నెలల ఆయనమ్మ తిరగబట్టి ఇంతవరకు పిల్ల దొరకలేదు. బ్రాహ్మణయ్యా అంత బాధ ఎందుకు? చుట్టూ 7 గూడాలు నట్ట నడమ దేవగిరి మాలియల గోనె కట్టాల రెడ్డి భార్య గోనె విరమాసమ్మ బిడ్డ పగడి కాళ్ళ పద్మావతి ఉన్నది. ఆ పిల్ల ఈ పిల్లవానికి చక్కదనమైన ఈడుదోడి కలుస్తుంది. ఇంటికి పోతే ఇంటామెతోటి సంబంధం చుట్టరికం కుదరది, పొందుబాటు కాదు. కచూరి మీద మా దుర్రంగా అటువంటి గోనె కట్టాల రెడ్డి ఉన్నాడయ్యా, ఆయన చూస్తుండగా మేము చూపించాం కాలు విశార కొంగు సైర కన్ను సైర మేము చేస్తాము. కచ్చూరి మీది పోయి మొట్టమొదలు మొగాయినతోటి మాట్లాడుకోండి పెద్దలారా, బామల ముందల పోతున్నారు వెనక వల్ల ఇషారతోటి బ్రాహ్మణులు గారి గిరేమింగ వెనక వల్ల దేవగిరిమాలు కచ్చూరి గారికి చేరవచ్చున్నారే. కాలు సైర కన్ను సైర కొంగు ఈసారి ఏమి బామల ఇంటికి వెళ్ళిపోయి నువ్వు బ్రాహ్మణులు చిన్నగా మెల్లగా కచ్చూరు మీదికి పెద్దలు వస్తా ఉన్నారు. దేవగిరి మాలు లోపల కోనే కటాలారెడ్డి, కటాలారెడ్డి ఎలే కచ్చీరు మీదకొచ్చురి. బ్రాహ్మణుల రాకడ కోనే కటాలారెడ్డి చూసినాడు, కూర్చున్నవాడు కుప్రమడ లేసి వేడుకొని వెదురుకొని బ్రాహ్మణులు కూసుకోవడానికి గుర్తుపీటలు వేసండి కచ్చీరు మీద. ఏ ఊరు పెద్దలారా ఏ రాజ్యమున్నది, ఏ రాజ్యం ఉన్నది మీది, ఏ భూములు ఉన్నాయి, ఏ భూములు ఉన్నాయి, ఏ దేశాలు ఉన్నాయి, ఏ రాజ్యం ఉన్నదయ్యో, అయ్యా గోనె కట్టాలరెడ్డి కర్నూలు జిల్లా మాలగామ తాలూక మక్త కొల్లాపురి పట్టణం, మన గ్రామం ఉన్నది తక్కువ కొల్లాపురి, తల్లి గ్రామం ఉన్నది పగటి చుక్క కొల్లాపురి ఉన్నది, నవనందల కొల్లాపురి న్యాయమైన దేశం ఉన్నదయ్యో. అటువంటి దేశం లోపల భూమి తోడ పుట్టిన వాడు భుజపాలరెడ్డి, భుజపాలరెడ్డి భార్య భూలక్ష్మి, భూలక్ష్మి కన్న కుమారుడు శాలమారెడ్డి, శాలమారెడ్డి భార్య మల్లిక అంబ, మల్లికాదేవి కన్న కుమారుడు మరి ఆదిరెడ్డి, ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ, నీలమ్మ గన్న వాళ్ళ మోతుకపు వందరం, మొట్టాలరెడ్డి గోగుపు వందరం, గోనె కట్టాలరెడ్డి పత్తిపు వందరం, పాకన్నర సోదరి గుమ్మడిపు వందరం, గుడపాలరెడ్డి రాలిపు వందరం, లక్కమాదిరెడ్డి చిక్కుడుపు వందరం, చిన్నవాడు చిట్టపాలరెడ్డి, ఆరుగురు తోడబుట్టుండు అవసరుడు మల్లన్న దేవరాజు మల్లయ్య, కుడికంటె మెల్ల కుంభదొరల మెచ్చ, ఎడమ కంటె మెల్ల ఎలమ రాజుల మెచ్చ మల్లయ్య, మల్లయ్యకు తగ్గట్టు పిల్ల కొరకు వస్తీమయ్యా అయ్యా.
అయ్యా పిల్లవాంది ఏమన్నా రూపురేఖలు ఏదో నానవాళ్ళు ఉన్నదా చూపించండి. గోనెగట్టాల రెడ్డి ఇది మల్లారెడ్డి సోదరి ఫోటో ఇది. మల్లారెడ్డి సోదరి ఫోటో చూసిన అడుగుని గట్టాల రెడ్డి మోరు మోరు మంట మూడు గడియలు మోర్చ చెల్లి సొమ్మసిల్లి పడిపోయినాడే. మూడు గడియలకు తన మూర్చ తన తెలుపుకు అని లేసిల్ల పడ్డాడు గోని గట్టాల రెడ్డి. బ్రాహ్మణ ఆకుపోక తెప్పించినాడు గోని గట్టాల రెడ్డి. పంతులయ్యా నీలమ్మ కొడుకంటే నిజంగా పిల్లనిస్తున్న ఆదిరెడ్డి కొడుకంటే నేను అవునానంగా పిల్లనిస్తున్నానయ్యా. నా పిల్ల నా పిల్లవానికి ఇస్తున్నాను, మేం పుచ్చుకుంటున్నాము, నేనిస్తున్నాను, నేనిస్తున్నాను, ఇస్తున్నాము, పుచ్చుకుంటున్నాము అనే సందర్భం లోపల గోని గట్టాల రెడ్డి చేతి కింద జీతం ఉన్నవాడిగా నిగినవి కరణపు జోగయ్యా. కరణపు జోగయ్య చెవులతోటి విని కళ్ళతోటి చూడబట్టే జోగయ్యో. గోని గట్టాల రెడ్డి చేతి కింద కరణిరకం రాస్తుండే కరణపు జోగయ్య చెవులార విన్నాడు. అయ్యా ఓ గోని గట్టాల రెడ్డి రెండు గడియలు నేను మా ఇంటి దాకా పోయొస్తే ఇక్కడనే ఉండమన్నాడు. కరణ భుజోగయ్యల్లబో దివ మొత్తుకుండ గోనెవరి మాసమ్మ ఇంటికోసం ఉన్నాడు. రామ రామ దరదాన దర్వాద కొట్టినడా, ధనాధన దర్వాద కొట్టే వరకల్లా ఇంటి లోపల ఉన్నది గోనెవరి మాసమ్మ వచ్చినది దర్వాద తీసినది. ఓ అక్క ఓ అక్క మునిగింది మునిగింది మన కొంప మునిగింది, కాలింది కాలింది మన కొంప కాలింది. తమ్ముడా కరణపు జోగయ్య కొంప కాలింది అంటున్నావు, ఇల్లు బాగానే ఉన్నది మన కొంప బాగానే ఉన్నది. అయ్యో ఓ అక్క నువ్వు ఎంత ఎట్టి దానివి, మన ఉన్నొక్క బిడ్డను బావ తీసిండు బాయిలేసిండు. అన్నా 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 నా బిడ్డ పద్మావతి ఇంట్లోనే ఉన్నదన్నా. అయ్యో నీకు అర్థము కాలేదా తల్లి, కొల్లపూరి పట్టణం అంటే కొల్లపూరి పట్టణం వేలే ఆదిరెడ్డి, ఆదిరెడ్డి సోదరి భార్య నీలమ్మ, నీలమ్మ గన్నవాడిగనికినేమి అటువంటి మల్లారెడ్డి సోదరట. ఆ పిల్లవానికి నీ బిడ్డని ఇస్తానంట బావా గోని గట్టాల రెడ్డి, గాకు ఒక విడం పట్టినాడమ్మా. అన్నా కులం పాలు కులము దోషిట్ల పోయాలి, ఆడవిళ్ళ ఉట్టిల్లి పర్రాయి వంశం మోస్తున్నది, మన కొడుకు పుడితేనేమో మన గోత్రమే ఉద్ధరిస్తున్నాడు. అక్క తినడానికైనా బియ్యం అందుకోవడానికైనా కయ్యము చేయడానికైనా ఒక పద్ధతి ఉండాలి, ఈడికేడు ఉండాలి, ఇయ్యం అందుకోవాలి, బుర్ర బుర్ర ఉండాలి, భోజనం చేయాలనమ్మా. అన్నా కరణపు జోగయ్యా వాళ్లకు మాకు చుట్టరికం అందుకోవడానికి తగదా, ఎక్కడి తగుడమ్మా, ఏమున్నా కాపులు ఎతక తిన్నది నీలమ్మ నీలమ్మో నీలమ్మాయి. 24 గంటలు వలసో వలసంట రాజ్యం దేశం భూములు వదిలిపెట్టి వలసపోయింది నీలమ్మో నీలమ్మ. కరణాల ఇళ్ళ కాపుల ఇళ్ళ కోమటి ఇళ్ళ కొట్టాల దంచలి కాపుల ఇళ్ళ బాసలు దోమింది నీలమ్మో నీలమ్మాయి. ఇవాళ ఎత్తుక తిన్నా చిప్ప ఏనుగుళ్ళ ఉన్నది ఇంతవరకు తడారలేదు మాసమ్మో మాసమ్మ. నీ సంసారానికి వాళ్ళ సంసారానికి అసలే పొంతన లేదు మాసమ్మో మాసమ్మాయి. పాటి మీద పందుం మక్క జొన్నలు వండి నీ మక్కల పిర్రు చూసుకుని మన ఇంటికి పిల్లకు తోలిందా నీలమ్మ నీలమ్మ. కొల్లపురి పట్టణం కాలిపోయేదాకా నేను ఆదిరెడ్డి సోదరి చేతి కింద నేను కరణిరకు రాసినమ్మా, వాళ్ళ కష్ట నిష్ఠురాలని నేను కళ్ళ చూస్తున్నమ్మా. తగదమ్మ తగది వాళ్లకు నీకు అసలే తగది, నీదేమో బిందెలల్లో వంట నీలమ్మదేమో కుండలల్లో వంట, నీదేమో అటువంటి అడ్డడ వంట నీలమ్మ తవ్వెడు వంట. సూర్యుడికి చంద్రునికి ఉన్నంత తేడా ఉన్నదమ్మ నీకు, ఆమెకి ఈడుదోడు అందుకోవడానికి అసలు పొంతన లేదు తల్లి మాసమ్మో. కాపులు వడ్డ బాధలు చెప్పినాడా అయ్యా నీలమ్మ కథ అంతా చెప్పినాడే. అన్నా ఇంత కథ నాది, నా మొగనికి వెనక ముందు తెలవకుంటున్నాయా, నా నన్ను అడగకుండా నా బిడ్డను వాళ్ళకి ఇస్తానని మాటిచ్చుండా. అన్నా నీ పేరేం చెప్పి నువ్వు కచ్చరి మీదుగో, మీ బావచ్చినాక ఆ సంగతి నేను చూపిస్తా. కరణపు జోగయ్య కచ్చేరి మీద గెల్లిపోయినాడు గోని కట్టాల రెడ్డి బ్రాహ్మణుల దోలుకొని. అయ్యా గోని కట్టాల రెడ్డి ఓ పటేలా, ఏడు పొద్దులా ఏడు మాపలా, కడుపుకి అన్నము లేదు, కంటికి నిద్ర లేదు, ఒంటికి సుఖము లేదు, కాలుకు నిలకడ లేదు. మీ ఇంట్లో ఏమన్నా ఆవు మజ్జిగ ఉన్నదా?
అన్నున్నాయినా పిల్లవా అట్లా ఏం కాదు పోంగానే మంచిగా వెళ్తుంది అన్ని తీర్లు చూస్తుంది మీకేం బాధ లేదు ఇంటికి పోంగానే అన్ని తీర్లు ఉంటాయి పా పతికి తగ్గ సతి అంటవా సద్ధర్మురాలంటవా సత్పుణ్య చారిత్రి అంటవా గోనవెరు మహాసమ్మ తల్లి అయ్యా ఏమన్నా ఆవు నెయ్యి దొరుకుతా అంచుకు ఆవు నెయ్యి దొరుకుతుంది నిమ్మరసం దొరుకుతుంది చెరుకు రసం దొరుకుతుంది మజ్జిగ దొరుకుతుంది ఏదంటే అయ్యా మా భార్య అట్లేం లేదు నిండుకున్న ఉత్తమ రాలా బ్రహ్మల్ల ఎంబడి పెట్టుకున్నాడు గోనెగడ్డాలరెడ్డి కచ్చేరి వదిలి పెట్టినాడే మరి అటువంటి గనికినే మీ గోనవెర్రి మాసమ్మ ఉండే ఇంటికాడి ఇంటి ముందు గోని గడ్డ అల్లరెడ్డి చేరవచ్చు కనుక రేవి పిలుపులు విలువంగా అమ్మవారి గోని వేరు మాసమ్మ కలి అడి వేడల్లో ఉండి చెవులారు విన్నదమ్మా అయ్యవార్తి కైవార్తి పంచమంగళహారతి చంపుతోటి ఉత్కాలు చేతని వాళ్ళు తప్పు మాణిక్యాలు పట్టుకోని గోని వేరు మాసమ్మ సోజాలో సోజాలో నాగమని అడవిలో తల్లి మాసమ్మ బయలెల్లి నాదా సోజాలో సోజాలో నాగమని అడవిలో అత్రమ చిలుక బయటి బంకుల్లాకు రాని వచ్చే ఆ తల్లి సోజాలో సోజాలో నాగమని అడవిలో బయటి బంగుళ్ళకు చేరవచ్చినది గుడిని వాళ్ళు ఎడవు దింపినాది ఎడవని వాళ్ళు గుడికి దింపినాది రావయ్య ముసలయ్యారు వేడుకొని వెదురుకున్నది ఏమే ఇక నిన్ను కాదనో తప్పు పని చేసిన పట్టు 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 ఓడి పట్టు ఓడి పట్టు అట్లా అంటున్నావు తప్పు పని అంటే రాజ్యం ఇయ్యలేదు దేశం ఇయ్యలేదు ఎండి బంగారం ఎవరికేమి మంచి పెట్టలేదు బామా గోనివేరు మాసమ్మ సరే మంచిది గాని వాళ్ళు ఎవరయ్యా వాళ్ళు బ్రాహ్మణులే బ్రాహ్మణులా ఎక్కడ పోతుండ్రు ఏ ఊరు ఏమి సంగతి ఈడికే వచ్చి నేనే తీసుకొచ్చినాను నువ్వే తీసుకొచ్చినావు ఓహో అయితే మన బిడ్డని ఇస్తారని మాటిస్తున్నావు కదేనా నువ్వు చేసిన తప్పు నేను చేసిన తప్పే కాదు ముసలయ్యా ఇక్కడ వాళ్ళ ముందర అనుకుంటే బాగుండదు చెప్పే ముచ్చట్లేదు లోపల దగ్గర అయ్యో నడిన తర్వాత వచ్చిన బ్రాహ్మణులు బయట తగిలి మీద కూర్చున్నారు సాపలు వేసిన ముసలయ్యా ఇక నీ సంగతి ఏందో చెప్పు ఏం చేసినావు ఇలా సంగతి చెప్పేదే పెద్ద పని చేసినావు చిన్న తప్పు చేసిన నేను ఆ తప్పండి ఏం తప్పయ్యా ఏం సంగతి పిల్లలు ఇస్తారని ఒప్పుకున్నావా పిల్లలు ఇస్తారని ఒప్పుకున్నా వాళ్ళ రాజ్యం ఎక్కడా వాళ్ళ దేశం ఎక్కడా వాళ్ళ పేరు ఏంది వాళ్ళ సంసారం ఎట్లుంది వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు వాళ్ళు ఎట్లున్నారు ముసలయ్యో ఎవరిని ఆలోచన చేయకుండా ఎట్లా మాటిస్తావయ్యా ముసలయ్యా ఎవరు ఏమ సంగతి వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళకి నేను మాట ఇచ్చిన కొల్లాపూర్ పట్టణంలో నీలమ్మ యాదిరెడ్డి కొడుకంట ఆయనకు మల్లారెడ్డికి వెళ్ళి పిల్లలు ఇస్తారని ఒప్పుకున్నా నేను ముసలయ్యా మాటిచ్చినవా నువ్వు వెనక ముందు చూడకుండా ఎట్లా మాటిస్తావి ముసలయ్యో ముసలయ్యో వాళ్ళకి ఏమున్నది కాపులు ఎత్తుక తిన్న కాపులు ఏమి లేని కాపులు ఏరక తిన్న కాపులు ముసలయ్యా ముసలయ్యా ఇగో ఏమే ఇగో నేనేమో కచ్చరి మీద మాటిస్తున్నా ఇంట్లోకి వచ్చినాక నువ్వు కాదంటే బయట మొగోడు మంచోడే కానీ ఇంట్లో ఆడిది గల్ల ఏది గయ్యాడి గంగమ్మ అంటారు బాగుండదు బదనాం కాకుండా ఏదైనా ఉపాయం చేసి ఎల్లగొట్టే ఇక ఏదో నాది పొరపాటు అయిపోయింది నిన్న ఆలోచన చేయకుండా మాటిచ్చినందుకు ముసలయ్యా నేను చేస్తా తర్వాత తీసి బ్రాహ్మణులను రమ్మను వచ్చాం బ్రాహ్మణులు వచ్చాం అమ్మా ఏమన్నా అన్నం ఉన్నదా అన్నం ఉన్నది ఓహో మీకు ఆకలి అవుతున్నా అది అవుతున్నాయి అవుతున్నాయి ఇంటర్కి వంటలు చేపిస్తా ఆకలి అవుతుంది ఎండ కొడుతుంది మేము బ్రాహ్మణులు ఉడకపోస్తుందమ్మా ఏమన్నా చెరుకు రసము నిమ్మ రసం ఉంటే పోయమ్మా అయ్యా పంతులు నేను పెట్టేదాన్నే కానీ 6 నెలల మా పెద్దమ్మ మా తండ్రి మా తాత చచ్చిపోయిండు ఏడాది వెళ్ళేదాకా ఎవ్వరికి దానం చెయ్యొద్దు నీ చేత తిండి పెట్టొద్దని అన్నారు పెద్దలు అయ్యో తిన్నళ్లకు బరకదు అరకత ఉండదట ముక్తి మోక్షం ఉండదట నాకేం కదట గాని తిన్నోళ్ళకే బరకత ఉండదట మంచిది కాదట అందుకొరకు నేను అన్నం పెడతలేను పంతులు కానీ ఒక మాట ఏమున్నది నీలమ్మ ఎత్తుక తిన్నది నీలమ్మ నీలమ్మ 24 ఏళ్ళు వలస వలసంట వలసెళ్ళిపోయి వనవాసాలు ఎల్ల పోసింది నీలమ్మ నీలమ్మ
చినిగిపోయిన సీర మొక్కల మీద గట్టెలు జబ్బల మీద చినిగిపోయిన రైక మొక్కల మీదకి తోడి అటువంటి మోసేతల మీదకి తోడి గిల్ది నీలమ్మ తిని తిండి లేక కట్టె బట్టలేక కానమ్మ బాధలు పడ్డది నీలి నీలమ్మ ఏమున్న నీలమ్మ ఎత్తుక తిన్న నీలమ్మ ఏరిక తిన్న నీలమ్మ ఇయ్యాలి ఇడికిడు ఉండాలి ఈ మందుకోల బుర్ర బుర్ర ఉండాలి భోజనాలు అయ్యాలి నీలమ్మ సంసారం ఎక్కడ నా సంసారం ఎక్కడ పంతులు అయ్యలారా నాదేమో పొద్దులు లేస్తే కుంచెడు బియ్యం అంట నీలమ్మదేమో తవ్వెడు బియ్యం అంట అయ్యో బ్రాహ్మణయ్యా కోమట్ల ఇళ్ళల్లో కొట్టనాలు దంచెళ్ళు బ్రాహ్మణుల ఇళ్ళల బాసన్లు ఎంగిలి అంటూ బాసన్లు దోమిలిది నీలమ్మ నీలమ్మ ఇక కరణాల బాయికాడ కందల కెళ్ళవల గోటి గింజలు ఎరకెత్తిని బుక్కిలిది నీలమ్మో నీలమ్మ జాగల భూములు మేడలు మిద్దలు అన్ని ఓడగొట్టుకున్న నీలమ్మ ఏమి లేని నీలమ్మ గేతిక తిన్న నీలమ్మ గేరిక తిన్న నీలమ్మకి నా పిల్ల నిట్లయ్యాలే ముసలయ్యా ముసలయ్యా తొమ్మిది నెలలు మూసరుడు కాదు కనిపించి పెద్ద చేసి పదినేళ్ళు పాలిచ్చి సాధనుడు కాదు నాకెరిక లేకుండా నువ్వు ఎట్లా మాటిచ్చి ఒప్పుకున్నావు ముసలయ్యో ముసలయ్యా దండం పెడతా పెద్దల ముందరగా వెళ్ళానకే నా ఇజ్జత్ ఇయ్యకే ఏం ఇజ్జత్ ఇస్తే ఇచ్చినా ఇచ్చినట్టు కన్నా కన్నాట నువ్వే కన్నా అవి నాది ఏం లేదు ఆయన గత మాట్లాడతావు నువ్వు మొత్తం నాకు తీసేసినాడు చేస్తావు నువ్వు ఇగో ఉంటే ఉండొచ్చు గాని గతి లేని సంసారం చేయొచ్చు శుద్ధి కలిగిన సంసారం చేయరాదు ముసలయ్యో ముసలయ్యా గిట్టిదైన గుడ్డిదైన ఇంట్లో ఇల్లాలని ఆలోచన చేసేది మొగొళ్ళ కెరకుండదా మొగొళ్ళు మొగొళ్ళు బయట మొగోళ్ళు ఖరాబ్ చేసేస్తారు ఇంటికి వచ్చిన గారి దాన్ని బదనాం చేస్తారు అనుకుంటావా ముసలయ్యో ముసలయ్యా ఇవాళ మీరు చూస్తుంటే బాబనుళ్ళు నా సంసారం నా వాల్మీసను నా ఇల్లు నా ఆకిలి నా పంతిరి కనపడతలేదా పంతులు బ్రాహ్మణయ్యా నీలమ్మ ఎరిక తిన్న నీలమ్మ పుంటి కూర మీద పూటలెళ్ళ తీసింది నెల్లి కూర మీద నేపాలు తీసింది బ్రాహ్మణో బ్రాహ్మణయ్యా కొండ పలసరు కూర మీద కొన్ని ఏళ్ళు కాలం వెళ్ళ తీసింది నీలమ్మ నీలమ్మ పుంటి కూర మీద పూటలెళ్ళ తీసింది శారడి శారడి సండ్ర గింజలు ఏరుకొని నానబోసుకుని బుక్కి పూటెళ్ళ తీసింది నీలమ్మ నీలమ్మ నెత్తి ఇంత వంటి బట్ట ఇంత వంటి నీలమ్మ నా సఖ్యదనం చూస్తే ఎట్లున్నది నీ కనపడతలేదా బాబన బ్రాహ్మణయ్యా గిన్నె తీల్ రాష్ట్ర దరిద్ర మరవ పెంచుతున్న కాపులకు నా పిల్లని ఇలా ఉన్న ఒక పిల్లను బాయిలేసుకున్నట్టు నేను ఎట్లా ఇద్దునయ్యా ఒల్లని కూర్రకు ఉప్పి సమనాలయ్యని పిల్లకు ఓలూరి కరసు ఎక్కువ చెప్పాలని మనసులో పెట్టుకున్నది గోరె వెరి మాసమ్మ అయ్యా పంతులయ్యా నేను ఇంతవరకు దానికన్న మాటలని రాసుకున్నారు కలం కాగితం చేత బట్టి నా పిల్లని చేసుకోదలుచుకున్న మల్లయ్య అయితే ఏ లావంచనాలి ఏ పద్ధతితో చేసుకోవాలి ఇక నేను సొమ్ములు గిట్లా చెప్పుతున్నా రాసుకోండి పంతులయ్యా లగ్గానికంటే మొట్టమొదాల మూలారు ముంత మీద 3000 పైసా పంపాలే మల్లయ్యో మల్లయ్యా 15 లక్షలు పందిరి కట్నం పంపాలి 6000 అత్త కట్నం పంపాలి మామ కట్నం 3000 పంపాలే మల్లయ్యా మల్లయ్యా ముత్తు బసీర్ర పైకము 3000 పంపాలే మల్లయ్యా మల్లయ్యా ఇంకా సుంటోడైతే నా ఇంటికి పిల్లకు రావాలి లేకపోతే మల్లాయే ఆడి దానివల్ల ముంట ముసుకేసుకుని 2 గాజులు పెట్టుకొని తలంచుకొని పోవాలే మల్లాయే మల్లాయే మానడి వరహాలు పెట్టి మాడబిల్ల దేవాలి నా బిడ్డ పద్మవాతి పద్మ పద్మవాతి మానడి వరహాలు పెట్టి మాడబిల్ల దేవాలే కోటి వరహాలు పెట్టి నా బిడ్డ చేసుకుని కుప్పల సగరమే ఉండాలే మల్లాయే మల్లయ్యా గట్టం చూడైతే నా ఇంటికి పిల్లకు రావాలి లేకపోతే ఒంగిపోవాలే మల్లయ్యా మల్లయ్యా 4000 నడమన వడ్డ్యాలు ఉండాలి అటువంటి కనికినేవి అటువంటి అయితే నా ఇంటికి పిల్లకు రావాలి లేకపోతే లేదు మల్లయ్యో మల్లయ్యా కిలకాయ గుండెల్ని కీళ్ళ బౌడీలు చంపర చేయరాక గంగ తాలికొప్పు జంగు మాడలు పుస్త బంగారు కంటే అవసరం దాపిన నత్వాలు ముత్యాల పట్టడు ఉండాలే నా బిడ్డకు బిడ్డకు గన్ను సొమ్ములు తెచ్చటోడైతే నా ఇంటికి పిల్లకు రావాలి లేకపోతే లేదు మల్లయ్యా మల్లయ్యా లగ్గమ్మో వెట్టింది మొదలుకొని 16 పండుగ వెళ్ళేదాకా 70000 నా ఇంట్లో దేవుళ్ళ ఖర్చుకు పూజ సమానికి పంపించాలే మల్లయ్యో మల్లయ్యా
70,000 దేవల రకటనం పంపించాలి. వారానికి ఒక కొబ్బరికాయ కొట్టవు, ఇంట్లో దీపమే పెట్టవు. ఏది లేదు, ఎక్కడ లేదు, వారానికి ఒక కొబ్బరికాయ లేదు, ఇంట్లో దీపం లేదు, దాపం లేదు, దేవునికయ్యే చూడవు. నీ గటకో సాయ మూడు రోజులకో తానం నీకు. ఇవన్నీ చెప్తే వాళ్ళకి నువ్వు ముసలోడా, గదిలే సంసారం చేయొచ్చు కానీ శృతికల్మ సంసారం చేయరాదట. నువ్వు సంపాదించే శక్తి లేదు, నేను సంపాదించే శక్తి లేదు, ఏలంక పెడితే ఎన్నో వస్తుంది. ఇవన్నీ చుట్టూడైతే మన ఇంటి పిల్లకొస్తా, లేకపోతే లేదు పీడ వాసి కోడి కూస్తుంది. వాళ్ళ ముందర ఇచ్చేది ఏకు, నీకేమైనా బుద్ధి జ్ఞానం లేదా? ఏంది అయ్యా బ్రాహ్మణయ్యా, 12 ఆవడ దూరం ఏంటి బంగారు పందిలు రయ్యాలే మల్లయ్యా మల్లయ్యా. మానడావాలు అటువంటి ఓళ్ళు పోసుకొని లెక్క పెడితే ఇత్తుకి ఇద్దరు ముత్తేదల తీసుకురావాలే మల్లయ్యో మల్లయ్యా. రణభండాల బుర్జు మీద కనికరే మల్లయ్య, పందు గోధుమపిండి ఒకటే కుండి వేసి కనికరే, విధాని నిండా నూనె పోసి ఒకటే ఒత్తి వేసి అటువంటి దీపం వెలిగిస్తే కొల్లాపురి పట్నం రణభండాల బుర్జు వీధికి వెళ్ళి దేవగిరిమాలకు కడకాంతులు ఎన్ని ఎలుగులు కొట్టాలి, గట్లయితే నా ఇంటికి పిల్లలకు రావాలే మల్లయ్యో మల్లయ్యా. లేకపోతే మల్లయ్య వంగిపోవాలే మల్లయ్యా మల్లయ్యా. అత్తకట్నం 6,000, మామకట్నం 3,000, మూలార ముంత మీద 3,000 పంపాలి మల్లయ్యా. సాగల మంగళంలో ఖర్చు పంపించాలే మల్లయ్యో మల్లయ్యా. ముత్తుమసీర పైకం అంటే మా తల్లికి పిల్ల అమ్మమ్మ కన్నమాట. మరి మీ అమ్మ ఉన్నదా అంటావు? అన్నాడు సచ్చిపోయా అంటావు? ఏ మన ఇంటి పక్కకు చింత కింద మల్లమ్మ లేదు, ఆ ముసల్దాన్ని తీసుకొస్తా లెవెడతా జరసేమో, నేను అమ్మ అని పిలుస్తాను, నా బిడ్డేమో అమ్మమ్మ అని పిలుస్తుంది. ఆ వంక మీద 3,000 దక్కుతాయి ముసలయ్యో ముసలయ్యా. నీ గ్రహంలో వన్ను పోయే ఇగ్రహం లేదు, అంగట్ల గరస తెలవదు, ఇంట్లో ధర తెలవదు, ఎత్తులు తింటావు, ముద్దలు వంటవు ముసలయ్యో ముసలయ్యా. తెలివి తక్కువ వేసుకుంటే ఆడదానికి సచ్చదాకా బాధ ముసలయ్యో ముసలయ్యా. తెలివికే మొక్కాలే, ఏం చెప్తావు ఏం చెప్తావు నువ్వు, ఏం మాటలు ఏమి తలకి వాడిని గిన్ని తిరలా. వచ్చింది ఈ కథ అంతా నేను అంటున్నా, ఇక ఇంట్లో లేని ముచ్చట అయితే అంటలేను కదా ముసలోడా. 10 మందిని అడిగే తడకసాడు తీసుకుపోయి నాకు గుద్దినా సరే కానీ నువ్వు ఈ 10 మందిని అడిగే ఇజ్జ తీయకు నన్ను ముసలయ్యా. ఇవన్నీ చెడ్డోడు అయితే నా ఇంటికి పిల్లలకు రావాలి, లేకపోతే లేదు మల్లయ్యా. మరి లగ్గమైంది మొదలుకొని 16 పండుగల కన్నం కరసంత మల్లయ్యదే ఉంటది మల్లయ్యో మల్లయ్యా. అట్లయితే నా ఇంటికి పిల్లలకు రావాలి, లేకపోతే నా ఇంటికి రానే రావద్దు మల్లయ్యా మల్లయ్యా. అమ్మా మాసమ్మా, మరికి నేను నీళ్లు గిన్నెని బియ్యం ఉచిత పండుగ ఇట్లా ఇయ్యి మీ ఇంటానికి సాదాబాయి ఉన్నట్టుంది, వంట చేసుకుంటాం. వంట చేసుకుంటావమ్మా, నీ ఇంట్లో నువ్వు పెట్టకుండా సరే కానీ ఆడ పోయి వంట చేసుకుంటావు, అన్ని వస్తువులని అయ్యగలరు. మా ఇంటర్కి శాలబాయి ఉన్నది, నీళ్లు కూడా మంచిగా కానీ పిల్లివాడి చచ్చిపోయింది వారం రోజులు, ఆ వాసన పోలే ఇంకా నీళ్ళల్లా. పెట్టగల తల్లి చెడిపోయినట్టు నేను మస్తు దానం చేసుకున్న పెక్కున పేరెళ్ళిపోయిన నేను. అటువంటి కోనవేరి మాసమ్మ నీలమ్మ ముఖం చూడకుండా దెప్పు దెప్పు అంటే పందరి గుందలు వాళ్ళ దెప్పింది మాసమ్మ. గోనవెర్రి మాసమ్మ తెప్పేసిన మాటలని అటువంటి కనుక నేను బ్రహ్మలు పొడుగోడు అంటుండే పొట్టి పాపనయ్య రాసుకున్నాడంట. మరి అటువంటి కనికరేమి అన్నం పెట్టుకున్న పరిమిలేదు, పిల్లలు పోటు ఇవన్నారు బాల పద్మావతి పోటు పదీసుకున్న బ్రాహ్మణులైనా. అమ్మా ఊరవతలకు పోయిన వంట చేసుకుని తినిపోతాము, సర్వతపాల సరంజాయం వంట సామాగ్రి ఇవ్వమంటావా? ఇగో పంతులు, మా ఇంట్లోకి వెళ్ళి నా చేత 5 పైసలు వస్తువు ఇవ్వాలి ఇవ్వద్దట, ఏడాది వెళ్ళేదాక మా తాత చచ్చిపోయింది కాబట్టి. ఇక ఊళ్ళో పోతుంటే కోమట్ల వాడున్నది, కోమట్ల వాడకు పోయి దుకాణం మీద పోయి కోమటి సాహుకారి కలిసి నా పేరు చెప్పి మీ పేరు కాగితం మీద రాయించుకొని ఉప్పు తొక్కు చింతపండు అన్ని తీసుకొని పోయి వంట చేసుకొని తినిపోన్రి. ఆడ లగ్గం కాడ కలుగునరి, ఇది అది అంత కదా లగ్గములు అన్నం పెట్టిస్తా కడుపు నిండా, అన్ని వైనాలు అప్పచెప్తా ఆనాడే. కలగల బ్రాహ్మణులు కళ్ళీరు తీస్తున్నారు, ఒలవల బ్రాహ్మణులు ఒలబోస్తూ ఉన్నారు, దీని అమ్మ గడిపిన మట్టి అయ్యా ఒక పూట తిండి పెట్టకపోతే మాసమ్మ మల్లయ్యా. నీకు పిల్ల దొరకదాయనా అయ్యో మల్లయ్యా. ఇవాళ నీ పేరు మీద పిల్ల గంట వస్తే మాకు రాదాని బాధలు వచ్చరా తండ్రి. ఓ భగవంతుడు మల్లయ్యా, పిల్ల లేకుండా పరువలేదు,
అట్లయితే గట్లయితే అనుకున్నారు. ఇంతవరకు ఏడు పొత్తులు ఏడు మాపులు అవుతున్నది. గడుపు గన్నం లేదు, గంటికి నిద్ర లేదు, వంటికి సుఖం లేదు, కాలుకు నిలకడ లేదు మల్లయ్య. ఎట్లయితే గట్లయితే అనుకోని ఆ పిల్ల పద్మావతి పూటవ తీసుకున్నారు. ఎప్పుడు కాగితాలు తీసుకుని ఆ బ్రహ్మల్లైనా కొల్లపూరి పట్టణము తొవగూడ వంటిరి వాడలెల్ల వట్టిరి మేడలెల్ల వట్టిరి లాలక్క మేడాలమ్మ లెక్కలేని మిత్రేలేమి పావు గంట లోపాల పన్నెండు ఆమెడ కొల్లపూరి పట్టణము బ్రహ్మల్లు జరవచ్చిరి కొల్లపూరి పట్టణం వచ్చిన వరకు వెళ్ళక తీరు మీద కూర్చున్నాడు భగవంతుడు దేవదేవుడు మల్లయ్య. వచ్చాడు బ్రహ్మల్ని కళ్ళ దూసుండు భగవంతుడు మల్లయ్య. కూర్చుండ గచ్చరు గుప్పనమడలేసుండు వాళ్ళని వేడుకొని వెదురుకొని వచ్చిన పెద్దలకు సింహాసనాలు వేసుండు కూర్చుండ పెట్టుండు మర్యాద చేసుండు దయతోటి దగ్గర తీసుండు మల్లయ్య. అయ్యా పెద్దలారా, మీరు పోయిన పని అయిందా కాలేదా? అయ్యా ఓ మల్లయ్య, మొట్టమొదలు ఇదిగో పిల్ల పోటవ చేతికి ఇస్తున్నాము చూసుకో తండ్రి. భగవంతుడు మల్లయ్య పగడి కళ్ళ బాల పద్మావతి పోటవ కళ్ళతో చూసినాడు. ఈ పిల్ల ఎంత చక్కదనం ఉన్నదంట మోరు మోరు మోర్చ ఎందుడు మల్లయ్య. గజగామిని మద రూపిని కన్న తండ్రి ఓరుని కామిని వయ్యారు సుడబడి లేను సుందర పదహార వల్ల బంగారు షాయి ఏడు తీటీల మద వేసినట్టుగా మదవతి ఉన్నది. ఎన్ని ఏమైనా పర్వాలేదు సంగయ్య, ఈ పిల్లలని అని వేసుకుంటా తమ్ముడా. అయ్యా మల్లికార్జున, అమ్మాయి పోటవ చూసినావు నచ్చినవు, ఇదిగో ఈ కాగితం చూడు. కాగితము మల్లయ్య చేత పట్టుకొని కళ్ళ తోడు చూసుకుంటా నోడు చదివిడి వరకల్లా నీలమ్మ ఇరవై నాలుగేళ్ళు పడ్డ కష్టమంత ఉన్నది. అమ్మా దేవి నీలమ్మ పూటలెల్ల తీసిన కూర మీదనే పాలు తీసి బొద్ది కూర మీద ఇరవై నాలుగేళ్ళు భోజనాలు చేసిన వాట నీలమ్మ. నేను పుట్టాక ముందు నీలమ్మ ఇన్ని బాధాలు నీవు పడ్డావ తల్లి. కోమట్ల ఇళ్ళ పొండి కొట్నాలు దంచినావా అమ్మా, బ్రహ్మల్ల ఇళ్ళ పొండి నీలమ్మ, బసలు దూమి నీవు బతికినావా అమ్మాతన తిండి దేగనమ్మా నీలమ్మ, కట్టబడ్డారు లేక నాయమ్మా అమ్మా, ఎన్ని బాధలల్ల నీవు ఉన్నావమ్మో, ఎన్ని బాధలు నీవు పడ్డావ తల్లి. అయ్యకోని వేరి మాసమ్మ మాసమ్మ, నిన్ను అనరాని మాటలైన అన్నదమ్మా, నేను పుట్టాక ముందే నీలమ్మో, భూమి కొట్టి భూమి లేపి నాయమ్మా అమ్మా, కానమ్మ బాధలెల్లా ఎల్ల పోసినావా. ఈ సంగతి నాకు కూడా తెలియదమ్మా, ఇవాళ కోనే వేరి మాసమ్మ మాసమ్మ, మాసమ్మ అంటే నాకు తెలుసునమ్మా, ఇది దానానికి ఎక్కువ ఉంటే నా తమ్ముడు, కులానికి ఎక్కువ ఉందా మాసమ్మ, కలగల కలగల మల్లయ్యో. నేను ఉట్టక ముందు కిల్లి బాధలు పడ్డవా నాయమ్మ నీలమ్మ. కొంగు పెట్టండి గుడ్డల్లో నీళ్లు తిరుగుతుండగా సంగతి నాకు తెలియదు. ఇవాళ గోనెవరి మాసం అంటే నేను ఆఖరికాయనమ్మో అమ్మా. పిల్ల మీద మట్టి కొట్ట పిల్ల లేకున్న పరిస్థితిరా తమ్ముడా సంగయ్య, ధనానికి ఎక్కువంటే కులానికి ఎక్కువ ఉన్నదా మాసమ్మ. ఇలా కులముల కూసుంటే ఈ మాట మెప్పిస్తావా మాసమ్మో మాసమ్మ. బ్రాహ్మణ్ణి కళ్ళ చూసినరు ఎడవకు గురుడా మల్లయ్య, ఇదిగో ఈ కాగితం చూసుకోమని జైరాక చేతికిచ్చుండ్రు.
లగ్గాని గండ మొట్టమొదలు మూలారు ముంత మీద 3000 పైసా అడిగింది. అటువంటి పందిరి కట్నం 16 లక్షలు అడిగింది. అత్త కట్నం 6000, మామ కట్నం 3000. 12వ దూరం ఏంటి బంగారు పందిరి వేయాలి. అడిగి అడిగినప్పుడుగా బావులు దూడాలి, అన్న సత్రాలు గట్టిమియాలి అన్నది కోనవరి మాసమ్మ. పద్మావతి పెట్టుకునే మాడ బిల్ల మానడు వరహాల ఖరీదు చేసేది ఉండాలి. 1000 పెట్టి కుప్పల సగ్రమే తేవాలి. 4000 నడుమున వడ్డాల ఉండాలి. కిలకాయ గుంటెళ్ళకి ఇళ్ళ బహుడీలు శంకర జైరాక గంగతాలి గొప్ప జంగు మాడల పుస్త బంగారు గంటే అవసరం దాపిన తోలు ముత్తుల పట్టడా. అన్ని సొమ్ముల మీద అద్దముల శుద్ధ సా పేరు మెడలేసుకోవాలి. ఇంక నితిల్ల సొమ్ము సంబంధం ఉండాలన్నట గోనివిరి మాసమ్మ బిడ్డ పద్మావతికి. ఇది వాగుల ఉష్క కాదు, నేను దొంగరై 12 దోపిడి వేసుకొస్తున్నా సంగయ్య. కృతయుగముల శివుడు పార్వతమ్మ పెళ్లి అండి బంగారు పందిల రకింద గాలేదు ద్వాపం. అటువంటి త్రేతాయుగముల శ్రీరాముల సీతమ్మ లగ్నం కూడా ఎండి బంగారు పందిల రకింద గాలేదు. మరి ఆనాడ ద్వాపార యుగముల ధర్మరాజు ద్రౌపదమ్మ లగ్నం కూడా ఎండి బంగారు పందిల రకింద గాలేదు సంగయ్య. దేవతుల్ని కానీ ఎలా ఎండి బంగారు పెందిల్ రకిల్ నా లగ్గం కావాలంటే నేను ఎన్నిళ్ళు దోపిడి అయ్యాల దొంగ మల్లయ్యని పేరు తెచ్చుకుందినా నేను. ఎట్ల ఉష్కాయ పట్టిక ఎత్తుకొచ్చి లగ్గం చేసుకుంది నా పిల్ల లేకుండా పర్వలేదు నా తమ్ముడు, లేకుండా పర్వలేదు నా తమ్ముడా. పద్మావతి పోటువా కింద కొట్టేనా అయ్యయ్య తమ్ముడా సంగయ్య. కన్నీరు తీయబట్టే గురుడు మల్లయ్యా, నేను ఇంత బంగారము ఏడదెత్తురా. తల్లిదండ్రి ముసలివాళ్ళు ముసలివాళ్ళు, ఆరుగురు అన్నలుంటే ఎడ్డి వాళ్ళే. నా పెళ్లి సల్లగుండా భగవంతుడా. అయ్యా ముగ్గురు పెద్దలారా రామరామో, పెళ్లి మీద ప్రేమలన్నా నాకు చెప్పి తీరి. నీవు ఎందుకంటే చెప్పి తీరి పెద్దలారో, నేను ఎటువంటి పిల్లను ఎట్లయ్యాలే. తండ్రి నేను ఎట్ల లగ్గం చేసుకోవాలి. ఏమి చేస్తున్నంటడిగా మల్లయ్యా, గలగల గలగల మల్లయ్యా మల్లయ్యో మల్లయ్యో. ఇంత బంగారం ఏంటి, నేను యాడికి వెళ్ళి తేలేను నా వల్ల కాదు, ఈ పిల్ల లేకుండా పర్వలేదంట పద్మావతి పోటువ తీసుండ ధర మీద కొట్టిండు మల్లయ్యా మల్లయ్యా. భగవంతుడు మల్లయ్య ధరని మీద పట్టి గుడ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. అటువంటి గలగల గలగల కంటీరు తీస్తుండు మల్లయ్యా. నేను ఇక్కడ ఏడుచుకుంటా ఉంటే లాభం లేదు. గోనవేరు మాసమ్మ వీళ్ళకు తిండి పెట్టిందో లేదో అంటే వాళ్ళ కన్న భోజనాలు సదుపాయం చేపించుండు, వాళ్ళ కడుపు చల్లబడగొట్టుండు మల్లయ్యా. మల్లారెడ్డి సోదరికి బ్రాహ్మణులు దీవించి దీవనార్తి ఆశీర్వాదమిచ్చి బ్రాహ్మణులు వెళ్ళిపోయిరి. అన్నా నేను సంగనని చెప్తున్నాను, ఒక మాట అన్నయ్య, ఇవాళ పిల్ల లేకుండా పర్వాలేదంటే పిల్ల పోటీ ధరణి మీద కొట్టినవు అన్నా సమల్లన్నా. ఇవాళ అత్తమామ గుణం చూస్తే పిల్లని చేసుకునేది కాదు, కానీ పిల్ల గుణము పిల్ల సఖ్యతనం చూస్తే బాగున్నదన్నయ్యా. తల్లిదండ్రులు తచ్చి మీ అన్నమామలు ఉండాలంటారు చేసుకుంటే ఆ పిల్లనే చేసుకోవాలి, లేకపోతే లేదు అన్నా మల్లన్న. తల్లిదండ్రులు తచ్చి మీ అన్నమామలు ఉండాలంటారు, ఇవాళ ఏక గుర్రాలు ఏలే రాజ్యాలు కట్టుబట్ట పాడే పాట ఆడేటి ఆడమ మీ మేనమామలు కలగంగా రాజులు ఉన్నది మల్లన్న. ఎందుకైనా మంచిది, మేనమామల దగ్గర పోవాలి, ఆలోచన చేయాలి. ఎండో బంగారం వాళ్ళ చేతుల గల్లది ఏమి దానం చేస్తారో తీసుకొని రావాలి అన్నా మల్లన్న. వాళ్ళ సహాయంతో నువ్వులాగా రంగరంగ వైభోగంగా కళ్యాణం చేసుకోవాలి మల్లన్ను. అన్నా మల్లన్న మరి అటువంటి మా సంగన్న కనుక మల్లన్నకు అటువంటి ఉపాయం చెప్పేట వరకల్లా. తల్లిదండ్రి దగ్గర మేడల్లోకి వెళ్ళిపోయిండు మల్లయ్య. తల్లి నీలమ్మ తండ్రి ఆదిరెడ్డితోటి సెలవు తీసుకుండు మల్లయ్యా. మల్లయ్యనేమో ఎల్లటి ఎనక మీద కూర్చున్నాడు. అటువంటి విరాట విశ్వకర్మ సంగన్న గుర్రం మీద కూర్చుండి. అయ్యో ఇద్దరన్న తమ్ములు జోడి పెద్ద పుల్లమా, మల్లయ్య సంగయ్యనే సరిదండ కాలువా. కొల్లపూరి పట్నము వాళ్ళు వదిలిపెట్టిరి, కొల్లపూరి పట్నము వాళ్ళు వదిలిపెట్టిరి. వడలల్ల
దాటరి మేడలెల్ల పట్టిరి ఊరెండు వాసరి ఉల్లి వల్ల దాటరి ఎకరాని కొండలే ఎక్కిపోతున్నారా వాళ్ళు దిగరాని కొండలు దిగిపోతా ఉన్నారా కళ్యాణ పట్టణము పొలిమేర మీదికి పొలిమేర మీదికి వాళ్ళు చేరవచ్చిరి తమ్ముడా సంగయ్య ఏనుగ మీద నేను గుర్రం మీద నువ్వు ఇద్దరం కలిసిపోయి మేనమ వల్ల అడగడానికి వీలుండదు తమ్ముడా నువ్వు ఏనుగ అటువంటి గుర్రాన్ని దిగు నేను ఏనుగని దిగుతానని మల్లయ్య సంగయ్య ఏనుగ గుర్రాలు తీసినారు అటువంటి చెట్ల కట్టేసినారు చెట్టు ఆకు దూసుకుని దాన పోసినారే కాలినడికన వెళ్లిపోయి మేనమామల దగ్గర కొంగు దాపుకొని ఒక మాట అడిగితే వాళ్ళ కడుపుల దయ కుదురుతుంది కనికరం వస్తుంది వెళ్లిపోదామని మల్లయ్య ముందర సంగన్నయ్యనిక మల్రా శుభ శుభ చిన్నవాడు మల్లయ్య శుభలీలా శంభుడేమి చిన్నవాడు మల్లయ్య శుభలీలా శంభుడేమి మల్లయ్య సంగయ్య ఇద్దరన్న దమ్ములోయి కళ్యాణ పట్టణమూల వాళ్ళు అవుతున్నారా పెద్ద బాజార్ రెంబాడి దేవదేవుడు మల్లయ్య భగవంతుడు మల్లయ్య పెద్ద బజారు ఎంబడిపోతున్నాడు బంగారాన్ని చాలువ కట్టినాడు అటువంటి దట్టి మీద దట్టి దాకుల్లో పిండము మిడుగులు కొరలు మిరుగు విషములు ఈపుల ఇరవల్క పలక శృంగారం ఉన్నది మల్లయ్య కళ్ళల కలవరేకులు పల్లల పలవర సబ్బు కిల్ల పురాణం నాలుగు మీద నాలుగు అక్షేత్రంగా అటువంటి నక్షత్రము వీపుల వింజమరుడు పొడ్డ చింతామని అరికెళ్ళ తామర పద్మం ఉన్నది భగవంతుడు మల్లయ్య వెళ్ళిపోతా ఉన్నాడేమి పుడి గంటె మెల్లె ఉన్నది కుంభదొరలు మెత్తుతున్నారు ఎడమ గంటె మెల్లె ఉన్నది ఎలమతొరలు మెత్తుతున్నారు మల్లయ్య ఇళ్ళల్లో ఉన్న వాళ్ళ ఇంట్ల ముందడిగి చేరవచ్చు మల్లయ్య కళ్ళ చూస్తుంది ఎలా మల్లయ్య పోతుంటే తీగ గుంజితే పొద కదిలినట్టుగా అడుగులకు మడివలు దొక్కుకుంటా ఇళ్ళల్లో ఉన్న జనమంతా ఇంటి ముందడికి వచ్చి మల్లయ్య సఖ్యజనం చూసి ఏమంట ఉన్నారే స్వర్గం నుండి దేవేంద్రుడు దిగి వచ్చినట్టుగా కైలాసం నుంచి శంకరుడే దిగి వచ్చినట్టుగా ఏ తల్లి కన్నదో ఇతన్ని ఇల నాగదేవి ఏ పూజ చేసి కన్నదో ఇతన్ని కన్న తల్లి ఇటువంటి కొడుకు మాకు పుడితే బాగుండి ఇటువంటి ఒక్క కొడుకన్నా మాకు పుడితే బాగుండి అంటే మల్లయ్యను చూసి ఆనంద భర్తములు కళ్యాణపురి పట్టణముల జనమంతా చిన్నవాడు మల్లయ్య వెళ్ళిపోతున్నాడేమి వాడవాడాలెళ్ళేనా వారి మేడాలెళ్ళినాడు లాలిలక్క మేడాలేమి లెక్కలేని మిచ్చేలమ్మా కళ్యాణపురి పట్టణము లోపల కలగంగరాజులు కూర్చున్న కచ్చీరు దగ్గర మల్లయ్య వస్తుంటే వెన్నీల వెలుగులు కడకాంతులు కొడుతున్నాయమ్మా అన్నలారా తమ్ములారా వెన్నీల వెలుగులు కడకాంతులు కొడుతున్నాయి పాలిపగ ఇత్తుడు సిత్తుడు దుండదు స్వామివరణ మనకు కావలసిన వాళ్ళు వస్తున్నారా మనకు శత్రువులు వస్తున్నారా చూసడు వరకెల్లా మన తల్లి అటువంటి గరికినేమి ఆడివిల్ల నీలమ్మ నీలమ్మ గన్న కుమారుడు నిజవంతుడు మల్లయ్య మల్లయ్య రాకడ మేనమామలి కళ్ళ చూసినారు కూర్చున్న మేనమామలు గుప్పన వడలే శ్రీగా మల్లయ్యకి ఎదురుగా చెరవయ్యు అటువంటి మేనమామలు దయతోటి దగ్గర తీసుకొని అటువంటి మల్లయ్యను సందనాపు బొమ్మ ఓలే మేనమామలే సంకలెత్తుకున్నరేమి రామరామ కచేరి మీద వాళ్ళు కూతుండబెట్టిరి మీ తల్లి నీలమ్మ బాగున్నదా అయ్యా మా బావాదిరెడ్డి బాగుండా అల్లుడా నీ అన్నలు బాగున్నరా మల్లయ్య నీ వదనలు బాగున్నరా మల్లయ్యో కొల్లపూరి పట్నం అంతా క్షేమమేనా అల్లుడా మల్లయ్య తల్లి నీలమ్మ బాగున్నదా తండ్రి ఆదిరెడ్డి బాగున్నాడా మీ ఆరుగురు అన్నయ్యలు బాగున్నారా మా బిడ్డలు మీ ఏడుగురు వదనలు బాగున్నారా కొల్లపూరి పట్టణమంతా క్షేమమేనా ఆ కలిగొని వస్తువో తూపుకొని వస్తువో అల్లుడా మల్లయ్య ఇంటికి పోదాని పదవయ్యా మామలారా పెద్ద మామయ్య నడిపి మామయ్య చిన్న మామయ్య అయ్య దండమే దండమే మామలారో పదివేల దండమే మామలారా
కటాక్షం వల్ల మా తల్లిదండ్రి మా ఆరుగురు అన్నలు మా వదినమ్మలు అందరు బాగున్నారు. మల్లయ్య అందరు బాగుండగా ఎక్కడ పోతున్నావు, ఎందుకు వచ్చినావు? మామలారా తమల బాగు ఎంతుంటది మామ? అరచేయి వెలుపుంటది, దాని తొడమ ఎంతుంటది మామ? గంతత్తు పనికి నేను వచ్చినావు మేను మామలారా. భగవంతుడు మల్లయ్య బాల పద్మావతి పోటవ తీసుండి మేను మామల చేతికి ఇస్తూ మల్లయ్య. మామలారా ఈ పోటవ చూడండి అల్లుడా, గజగామిని మద రూపిని కన్న తండ్రి ఊరని కామిని వయ్యారు సుడబడి లేని సుందర పదహార వల్ల బంగారు సాయి ఏడు తీటిల మద వేసినట్టుగా ఈ అమ్మాయి బాగున్నది. అమ్మాయి పేరేమిటి? అమ్మని కన్నా తల్లిదండ్రులు ఎవ్వరు ఎవ్వరు అయ్యా? ఏ దేశ తీసుని బిడ్డ, ఏ రాజు కన్న బిడ్డ, ఏ రాజకుమార్తె